Kill. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీ లవర్ గేమింగ్. సో ఈ వీడియో వచ్చేసరికి అయితే ఎడిటింగ్ మాత్రం సూపర్ ఉంటుంది బ్రో. సో అపోనెంట్స్ గేమ్ లో కనిపిస్తుంది అండ్ మన గేమ్ లో కనిపిస్తుంది. మన గేమ్ ప్లే వచ్చేసరికి చిన్నగా డిస్ప్లే చేశాను. సో హ్యాకర్ అయితే హైలైట్ చేశాను అనమాట ఈ వీడియోలో. అండ్ ఇంట్రో బాగుంది అనుకుంటా. సో లైక్ చేయండి బ్రో, చాలా కష్టపడి చేశాను. నియర్లీ ఇది చేయడానికి నాకు ఒక అప్రాక్సిమేట్ ఒక 2-3 అవర్స్ పట్టింది అనమాట. సో ఛానల్ ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. సో ఇప్పుడైతే మన హ్యాకర్ అయితే ఊపేశాడు అనమాట గేమ్ ప్లే. సో ఇక్కడ కింద రైట్ సైడ్ కార్నర్ లో అయితే నేను కనిపిస్తాను అనుకున్నా, ఐ హోప్ అందరికి కనిపిస్తాను. సో అక్కడ చూసుకోండి. సో అదేంటంటే మనం ఆడేది అనమాట. సో అక్కడ గేమ్ ప్లే కింద చిన్న గేమ్ ప్లే వచ్చేసరికి నాదనమాట. అండ్ పెద్ద స్క్రీన్ మొత్తంలో కనిపిస్తుంది, చూసారా ముఖం వాడుతున్నాడు. సో వాడే హ్యాకర్ అనమాట. సో అన్న నీకు హ్యాకర్ తెలిసి ఇదంతా అనుకుంటారు కదా. సో స్క్రీన్ కార్డ్ అనుకుంటారు, చాలా ఉంటుంది. సో దానిలో ఒక అతనైతే లెవెల్ 75 ప్లేయర్ ఉన్నాడు. అండ్ యా వేరే వేరే ప్లేయర్స్ ఉన్నారు, బట్ వాళ్ళతో పాటు ఇది ఒక హ్యాకర్ ఉన్నాడు అనమాట. సో ఇది సిఎస్ కాదన్న, కస్టమ్ మ్యాచ్ మాత్రమే. సో అంటే ఇతనైతే మాకైతే ర్యాంకుల్లో వచ్చాడు అనమాట. సో నేనేంటంటే సో అడిగాను అనమాట, బ్రో మాకైతే ఇక్కడ ఇలా ఛానల్ ఉందని చెప్పేసి, వాళ్ళకి తెలుగు రాదు హిందీలో. దెన్ వాడైతే నా నెంబర్ తీసుకున్నాడు అండ్ నాకు ఫోన్ చేశాడు. సో ఒక గంట అయిన తర్వాత అయితే నేను ఖాళీ అవుతా అన్నాడు. దెన్ అప్పుడైతే నేనైతే గంట తర్వాత వాడు ఫోన్ చేశాడు, నేను రూమ్ క్రియేట్ చేశాను. అండ్ సో హ్యాకర్తో కదా, సో కొంచెం జాగ్రత్తగా ఆడతాకి అండ్ ట్రై చేసాం. బట్ హ్యాకర్ అని తెలుసు కదా మనం ఎంత జాగ్రత్తగా ఏం చేయలేమని చెప్పేసి. మీరు లాస్ట్ క్లిప్లో చూసే ఉన్నాడు, వాడు గ్రైండ్ హుక్ చేసి సో ఒక ప్లేస్లోనే ఉన్నాడు, మా నలుగురిని చంపేశాడు బ్రో. ఎంతమంది చూసారు లేదో అండ్ చూడండి, వాళ్ళు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసి రండి. సో కింద చూసారా వాడు లాల్ కూడా వేస్తున్నాడు, బట్ మేమేమి చేయలేని సిచ్యువేషన్ అనమాట. వాడు ఇంకా వెస్ట్ ఏంటంటే, సో ఫస్ట్ అయితే వాళ్ళు ముగ్గురు వచ్చారు, కాదు మీరు నలుగురు రండి మేము నలుగురు వస్తాం అన్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైపోయింది. సో వాడు ఏంటంటే ఇంకా గ్రెనేడ్లు పట్టుకుంటున్నాడు, ఈ పడితే పట్టుకున్నాడు. సో వాడు ఒక్క ప్లేస్లోనూ ఉండేసి అందరిని వేసేస్తున్నాడు అనమాట. సో ఈ వీడియో వచ్చేసరికి ఒక 15 మినిట్స్ అయితే లెంత్ అయింది. సో నేను అన్నస్తరి పార్ట్స్ మొత్తం కట్ చేసేసి, సో ఏవైతే హేకర్ గాడు దుమ్ము దులుపున పార్ట్స్ ఉంటాయి కదా, సో అయితే పెట్టాను అనమాట. సో హేకర్ అండ్ చాలామంది అడుగుతున్నారు అన్న హ్యాక్ ఎలా ఎక్కించుకోవాలి అని చెప్పేసి. సో యా నాకు తెలిసిన వాళ్ళు అయితే చాలామంది అయితే హ్యాకర్స్ ఉన్నారు, కావాలి చెప్పండి బ్రో. సో వాళ్ళని కనుక్కొని అయితే ఒక వీడియో అయితే చేద్దాము. బట్ అండ్ ఈ వీడియోకి అయితే నేను చాలా అంటారు. సో మీ నుంచి నాకు కావాలి బ్రో. సో ఇప్పుడు నేను ఒక్కనే చెప్పాను కదా 2 గంటలు కూర్చొని చేశాను, బట్ మీరు 2 నిమిషాలు కూడా వీడియో చూడకపోతే నేను చేసిన మొత్తం వృధా అవుతుంది బ్రో. సో ఎండ్ వరకు ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా ప్లస్ మాట్లాడారు అనమాట మా వాళ్ళు అయితే. సో డూమ్ డామ్ ఉంటాయి కదా, సో అదనమాట విషయం. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి బ్రో. మొత్తం అయితే హ్యాకర్ ఎలా ఆడతాడు మీ అందరికీ తెలుసు, బట్ నేను పర్టికులర్గా హైలైట్ చేద్దాము ఎడిటింగ్ అసలు ఎలా ఉంటుందో మన వాళ్ళు ఒకసారి చూస్తారని చెప్పేసి. మీరు చూసుకోవచ్చు కింద కార్నర్లో అయితే సో నా గేమ్ ప్లే పెట్టి దాన్ని ఒక ఏమంటారు బాక్స్ హైలైట్ చేసి చాలా కష్టపడి అయితే చేశాను బ్రో. సో ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అన్న అండ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో. సో స్ట్రీమ్ చేయలేదు బికాజ్ ఏంటంటే ఇక్కడ వర్షం పడుతుంది అండ్ ఫుల్ రెయిన్ అనమాట. నా పీసీ మొత్తం అయితే మా ఇంట్లో కూడా నీళ్ళు పడతాయి. సో మన రూమ్ టూర్ చేసినప్పుడు అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో రూమ్ టూర్ కూడా చేద్దాము. సో 10K అయితే రూమ్ టూర్ మ్యూజిక్ అనుకున్నాడు అండ్ నేను అక్కడ కూడా కనుక్కొని వేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి నేను ఏంటంటే సో ఇక్కడ పీసీలో చూసుకోవాలి అండ్ రికార్డింగ్ చూసుకోవాలి అండ్ గేమ్ ఆడాలి, రెండు ఆడాలి కదా. సో అలా అని చెప్పేసి అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. బికాజ్ చదువుకోండి నేను గన్స్ కొనేసాను అక్కడ ఉన్నాను. సో ఇప్పుడు చూడండి కింద స్మాల్ది కనిపిస్తుంది కదా, చిన్నది నాది బ్రో. అండ్ పెద్దది వచ్చేసరికి అయితే హ్యాకర్ కార్డ్ అనమాట. సో హ్యాకర్ బ్రో అనమాట, సస్పెక్ట్ ఇవ్వాలి హ్యాకర్ అయినా ప్లేయర్ అయినా ఎవరైనా సరే.
సో అదిగోండి నేను అక్కడ స్ట్రైడ్కి వెళ్తున్నా, ఇక్కడ చూడండి నేను హోల్డ్ చేశాడు గ్రెనేడ్ నేడ్ తెలుసుకొని అందరికి. సో అదిగోండి నేను నాక్ అయిపోయాను. సో ఫస్ట్ నేను నాక్ అయ్యాను, నెక్స్ట్ ఇప్పుడు చూడండి మళ్ళీ హోల్డ్ చేస్తాడు గ్రెనేడ్ని, అదిగోండి చేశాడు. ఇద్దరు నాకు మా టీంలో మీకు రెడ్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. సో మళ్ళీ హోల్డ్ చేశాడు ఇంకొక నాక్ మొత్తం. ఇప్పుడు చూడండి మొత్తం ఒకరు చచ్చిపోయాడు అండ్ ముగ్గురు నాక్ అయి ఉన్నాము. ఇప్పుడు చూడండి మొత్తం క్వార్టర్ కిల్ అయిపోయింది. సో చూసారు కదా హ్యాక్ ఎంత. సో హ్యాక్ అంటే అకౌంట్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే గెస్ట్ అకౌంట్ నుంచి వచ్చేసాడు, మరి మేము రిపోర్ట్ పెడతాం అనుకున్నాడో లేదంటే ఆల్రెడీ అది ఇంకోసం యూస్ చేయండి అన్న తప్పలేదు, బట్ ర్యాంక్డ్ మ్యాచ్ నాలెడ్జ్ అకౌంట్లు చెడగొట్టుకోకండి. సో హ్యాక్ వాడాలా వద్దా అని అదుకోండి చూడండి, మీరు చూడండి ఎలా వేస్తున్నాడు గ్రెనేడ్లు. సో అదుకోండి చూసారా హ్యాక్ ఆగిపోయాడు ఏంటి వేస్తాడు ఆగండి. అదుకోండి ఇక్కడ నేనే ఉరుకుతుంది అది ఊకొంగ వేసుకొని కింద డిస్ప్లేలో వాడికి అదుకోండి నా చిన్న గ్లోవల్ అది నేనే అనమాట. సో హోల్డ్ చేశాడు గ్రెనేడ్ అదుకోండి నేను నాకు మౌలు మొత్తం నాకు ఇంకా ఒకరు ఉన్నారు. సో ఇప్పుడు గ్రెనేడ్ వేసి మొత్తం లెక్కిపోతాం అనమాట. సో చూసుకోండి ఇక్కడ ఇప్పుడు గ్రెనేడ్ వేసిస్తాడు అండ్ చూసారా ఎన్నదారు ఇంకొకరు నాక్ అండ్ ఇంకొకరే ఉంది మా టీమ్మేట్లో. సో వాడుకోవడం సో చూసారా ఒక ఈజీగా హ్యాక్ యూస్ చేసి ఎలా ఎనివేషన్ చంపొచ్చు. సో ఎవరైతే ఉంటాయి కదా బట్ ర్యాంక్డ్ మ్యాచెస్ యూస్ చేయకుండా, బికాజ్ ఏంటంటే చాలా గోల్స్ కాదులేండి, గ్రాండ్ మాస్టర్కి వెళ్ళాలని కొంచెం చాలామంది కృషి చేస్తూ ఉంటారు, వన్ డే హిరాయిక్ అంటారు. సో రీచ్ అవ్వలేదంటే కనుక కారణం హ్యాకరా అని చెప్తాడు అనమాట. సో వాళ్ళ హ్యాకర్ని పెడతా ఉంటారు. సో చాలా జరుగుతుంటాయి లేండి అన్నీ, మనం లైట్ తీసుకోవాలి బట్ హ్యాకర్ని ఎంకరేజ్ చేయండి. మనం ఎప్పటికైనా ఒక హ్యాకర్ అవుతాము అని చెప్పేసి నేను చెప్పనన్నా, బికాజ్ ఏంటంటే నేను చాలా మంచివాడిని. సో మీరు కూడా హ్యాక్ వాడతాను అంటే కనుక వాడద్దే చెప్తాను. యాక్చువల్ నేను హ్యాకర్ టీం అనమాట, అంటే హ్యాకర్ నాకు చాలా ఇష్టం హ్యాకర్స్ అంటే నిజంగా. హ్యాకర్ ఎవరు చేయలేదు మొత్తం హ్యాకర్ చేయగలడు. మీరు ఎప్పుడన్నా సార్ చంపారు ఎనివేషన్ చంపలేదు బట్ హ్యాకర్ చంపుతాడు అంతే. సో హ్యాకర్ని ఎంకరేజ్ చేయండి అందరూ. సో మనం కూడా ఒకరోజుకి హ్యాకర్ అయిపోద్దాం, కాకపోతే మోడ్ ఉంటాయి బ్రో. యా రియల్ చెప్తున్నా కదా, హ్యాక్ ఉంటాయి, పెయిడ్ వర్షన్స్ ఉంటాయి. సో అవి యూస్ చేసామంటే కనుక మన అకౌంట్స్ అయితే ఏ సస్పెండ్ కూడా అవ్వవు. చేద్దాం దానిపైన కూడా ఒక వీడియో చేద్దాము అండ్ మనం కూడా వాడి చూద్దాం ఏం చేయాలన్నా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో అందుకని చెప్పేసి ఏదంటున్నా. సో ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ మీ ఫ్రెండ్స్కి ఛానల్ని షేర్ చేయండి. చెప్పండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి మీ ఫ్రెండ్స్కి అండ్ హ్యాక్ని మనం కూడా అయితే స్టార్ట్ చేద్దాము. సో హ్యాకర్ని ఎదుర్కోవాలంటే హ్యాకర్ కావాలి. నాకు అంతా నచ్చింది అసలు హ్యాకర్ నేమనే ఉంటారు కానీ వాడు నాకు నాక్ చేసి వాళ్ళేసాడు అబ్బా అది. సో అని ఇప్పుడు నేను ఏం చేసినా చంపలేని సిచ్యువేషన్, అదే మనం కూడా హ్యాక్ వాడదాము రెండో లాగండి మనం కూడా కొందాము. సో అప్పుడు చూద్దామన్నా. సో ఐ హోప్ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియోలోని ఏమంటారు నేను చెప్పిన మాటలు కేవలం కల్పితమైతే కాదు బ్రో, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో హ్యాక్ ఎవరు ఆడకండి అన్నది అకౌంట్లు దెబ్బతాయి, అదే నేను చెప్పాలనుకుంది కన్క్లూజన్. సో హ్యాకర్స్తో ఛాలెంజింగ్ మ్యాచ్ చేయకండి బ్రో. నాకు ఇదే అర్థం కాదు అకౌంట్ పోయిందా ఉందా అని చెప్పేసి. ర్యాంక్డ్ మ్యాచ్లోనేమో మెయిన్ అకౌంట్లో వచ్చాడు, దీంట్లోనేమో గెస్ట్ అకౌంట్లో వచ్చి వచ్చాడు. నేను రిపోర్ట్ పెడతాను భయం వేసిందా లేదా ఏంటో కానీ ఎనీవే. సో ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, బికాజ్ ఏంటంటే నాకు ఇప్పుడైతే మీ సపోర్ట్ కావాలి బ్రో. సో షేర్ చేయాలన్న అండ్ వీడియోకి వచ్చేసరికి టార్గెట్ లైక్ వచ్చేసరికి ఒక 100 పెడదాం లేండి, మరీ ఎక్కువ పెట్టినా మీరు కష్టపడిపోతున్నారు. సో యా 100 లైక్స్ టార్గెట్ బ్రో అండ్ పార్ట్ 2 అది రిలీజ్ చేయలేదు బికాజ్ అయితే లైక్స్ టార్గెట్ రాలేదన్న. సో నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది అనమాట, ఏమన్నా చూద్దాము దీనికన్నా ఒక 100 లైక్స్ వస్తే కనుక అప్పుడు ఇంకా కొత్తగా ట్రై చేద్దాము వీడియోస్. అండ్ ఈ వీడియో ఇంతే మాస్టర్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఛానల్ షేర్ చేసి ఆరో సారో ఏడో సారో బ్రో సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడం రైతులు చెప్పి అలవాటు అయిపోయింది అనమాట. ఎనీవే సో విన్ అయింది మాత్రం హ్యాకర్ టీమే బ్రో, మేమైతే 1/7 అయితే ఓడిపోయామన్నమాట. ఈవెన్ కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు బ్రో, యా చెప్పడం మర్చిపోయాను, వాళ్ళ గురించి సపరేట్ వీడియోలు చెప్తామా. సో హిందీ చేసి వదిలేద్దాం. కొంత యూట్యూబర్స్ ఉంటారు ఎలాంటి వాళ్ళు హ్యాకర్ని కూడా కొట్టేసి తోపుల తోములు అనమాట. సో ఇటు చూడండి రన్నింగ్ మెడికెట్ అంతకన్నా హ్యాక్ ఇంకేమన్నా ఉంటుందా, ఇది మహాదారుణా దారుణం వాడు కొట్టేది. ఎటు చూడండి అదిగోండి ఎటు చోట పడుతుంది చూడండి ఇడికి స్టోన్ రూబాబాయ్ అదిగోండి మామూలుగా ఉన్నదా ఏమనుకున్నారు హ్యాకర్తో ఆట అంటే అయిపోయి బోయ కొట్టేశాడు. ఇంతే అన్న అందరికీ బాయ్ అన్న, బాయ్ బాయ్ మాస్టర్.